రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బాపనమ్మ కళ్యాణ మండపం చేరుకున్నారు. వాడరేవు, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాల నుండి వచ్చిన 100 మంది టీడీపీ కార్యకర్తలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీపై 2 ప్రాంతీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యున్నత స్థాయిలో నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలకి వారి పేరు పెట్టుకుని వారి పథకాలుగా చెప్పుకున్నారని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందన్నారు. 2019 తర్వాత ప్రజలు వాస్తవాలు తెలుసుకుని తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే అర్హత ఒక్క బీజేపీకే ఉందన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఒక రకమైనటువంటి దురభిప్రాయం ఏర్పడినటువంటి మాట. కానీ 2019 తర్వాత ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఒకటే మాట చెబుతా ఉన్నాను, ఈ రాష్ట్రం ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తప్ప ఇంకెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు కూడా అవినీతితో కూడుకుపోయినటువంటి పార్టీలు. అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి అందుకని ఓటు అడిగేటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంతకుముందు మనం పెట్టుకున్నారు ఆయన ట్యాంక్ తగిలించుకుంటూ 14 ముందు ఎప్పుడన్నా భీమా పథకం చూసామా? లేదుగా. 14 తర్వాతనే ఎందుకు వచ్చింది? నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబట్టి. అలాగే జనధన్ అకౌంట్స్ ప్రతి పేదవాడికి కూడా బ్యాంకులో ఒక పైసా కూడా డిపాజిట్ చేయకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో నెలకు 5 రూపాయలు 10 రూపాయలు మన ఆదాయంలో చూసుకుంటే 6 మాసాల్లోనే దాని దగ్గర నుంచి లోన్ తీసుకునేటువంటి అవకాశం. అలాగే ముద్రా లోన్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మీకు అందరికీ కూడా మరి దగ్గర దగ్గరగా 50 వేల నుండి 50 లక్షల వరకు కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం మరి ముద్రా లోన్ల ద్వారా ఈ రోజున బ్యాంకులకి టార్గెట్లు పెట్టి చిన్న వ్యాపారస్తుంది బండి మీద వ్యాపారం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి తాను అనుభవించి చూసినటువంటి వ్యక్తిగా ప్రధాని అయిన తర్వాత కూడా తాను ఎక్కడ జీవితం ప్రారంభించారో ఆ జీవితాన్ని మర్చిపోకుండా ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు రూపకల్పన చేసి పంపుతున్నటువంటి మాట మనం చూసాం. జన్ధన్ ప్రోగ్రాం దగ్గర నుండి ఆయుష్మాన్ భారత్ వరకు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి వర్గాలకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వ్. చీరాల మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా కె రామచంద్రారెడ్డి సోమవారం. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.